వెల్కమ్ టు వైఫై టీవీ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అంటే ఎక్సర్సైజ్లు, జిమ్లు అంటారు. కానీ ఇంట్లో సహజంగా మల విసర్జన సమయంలో జరిగే ఎక్సర్సైజులకు స్వస్తి పలుకుతూ వెస్ట్రన్ కల్చర్ ఫాలో అయిపోతున్నారు. ఆధునిక పోకడలకు అలవాటు పడుతున్న మనం సహజంగా ఆరోగ్యానికి మేలు చేసే ప్రతి విషయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఒకప్పుడు అందరి ఇంట్లో ఇండియన్ టాయిలెట్స్ ఉండేవి. ఇవి మంచి ఎక్సర్సైజ్గా కూడా ఉపయోగపడేవి. ఎందుకంటే ఇండియన్ టాయిలెట్స్పై మల విసర్జన కూర్చోవడం వల్ల కాళ్ళకు మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. అంతేకాకుండా శరీరంలో రక్త ప్రసరణ కూడా సాఫీగా జరగడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మోకాళ్ళు ముడుచుకుని కూర్చోవడం వల్ల ఆ ఒత్తిడి పొత్తు కడుపు మీద పడుతుంది. అంతేకాకుండా తొడలపై కూడా ఈ ఒత్తిడి పడుతుంది. దీనివల్ల మలద్వారం, రెక్టం ట్యూబ్ సాఫీగా ఓపెన్ అవుతుంది. కాబట్టి మలం పూర్తిగా బయటకు పోతుంది. అయితే వెస్ట్రన్ టాయిలెట్స్లో పరిస్థితి ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. వెస్ట్రన్ టాయిలెట్స్లో రిలాక్స్గా కూర్చోవడం వల్ల మల విసర్జన సమయంలో ఎక్కువ ప్రెజర్ ఉపయోగించాల్సి వస్తుంది. ఈ వెస్ట్రన్ టాయిలెట్పై కూర్చున్నప్పుడు రెక్టం ట్యూబ్ నొక్కుపోయినట్టు అవుతుంది. దీనివలన మల విసర్జన అనేది పూర్తిగా జరగదు. దీనికోసం ఎక్కువ ప్రెజర్ ఉపయోగించాల్సి వస్తుంది. ఈ విధంగా మల విసర్జన పూర్తిగా జరగకపోవడం వల్ల మలం కడుపులోనే నిలవ ఉంటుంది. దీనివల్ల విషవాయువులు ఏర్పడి అవి శరీరంలో వ్యాపించడం ద్వారా క్యాన్సర్ కారక వ్యాధులు బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పెద్దపేగు క్యాన్సర్కు ప్రధాన కారణం ఈ వెస్ట్రన్ టాయిలెట్స్ ఉపయోగించడమే అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఈ వెస్ట్రన్ టాయిలెట్స్ ఉపయోగించడం వలన ట్యూబ్ సరిగ్గా ఓపెన్ అవ్వదు. దీనివల్ల కొంత మలద్వారం వద్ద ఉండిపోతుంది. ఫలితంగా ఈ పెద్దపేగుపై ఆ ప్రభావం పడుతుంది. ఇదే పెద్దపేగు క్యాన్సర్ రావడానికి కారణమవుతుంది. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు ఇండియన్ టాయిలెట్స్ను ఉపయోగించడం వలన వారి ఉత్తేరస్పై ఎటువంటి ఒత్తిడి పడకుండానే మల విసర్జన జరుగుతుంది. అంతేకాకుండా దీనివల్ల గర్భిణీ మహిళలకు సాధారణ ప్రసవం జరగడానికి కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. కొంతమందికి డాక్టర్లే వెస్ట్రన్ టాయిలెట్స్ వాడమని సజెస్ట్ చేస్తున్నారు. వారికి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళు అరిగిపోవడం కారణంగా కిందకు కూర్చోలేరు కాబట్టి ఈ విధమైన సజెషన్ ఇస్తున్నారు. కానీ ఆరోగ్యంగా ఉన్నవారు వీలైనంత వరకు ఇండియన్ టాయిలెట్స్ని వాడడం వలన మీ ఆరోగ్యాన్ని మరింత జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.